ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, దగ్గర దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు, దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రెండు రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి, రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక విధంగా ఆలోచించేవాళ్ళు. దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు, అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు కూడా సమస్యలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. అందరి మనోభావాలను గౌరవిస్తూనే ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకోటి ఉండదని చెప్పడం కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రెండు ప్రభుత్వాలు ఇవి. అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు మంచివి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు. కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేసావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపనాథాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి, అది రాజధానితో ప్రారంభమవుతుంది, అది చివరికి మారుమూల ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా. ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది, అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం, అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, దానికి కారణం హైదరాబాద్ నగరం. అయితే నేను బాగా కష్టపడి 2019 నుంచి 24 వరకు కష్టపడితే, 14 నుంచి 19 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5% తగ్గించాను. అంటే 35 నుంచి 27.5, అంటే 7.5% తగ్గింది.
మళ్ళా ప్రభుత్వం వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు ఎంతవరకు పోయిందంటే 44% పెరిగిపోయింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటే వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. కానీ ఒకటే నేను కోరుకుంటున్నా, తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో 3,08,732 రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది, మహారాష్ట్ర కంటే ఎక్కువైంది, కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,19,518. ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను, తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది, దీన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.